వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 9వ వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు శిల్ప రవిచంద్ర కిషోర్రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా ప్రీతమ నాయకుడి గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సాయిబాబా నగర్లో అన్నదాన కార్యక్రమం, అలాగే మాతా శిశు సంక్షేమ హాస్పిటల్లో ఈరోజు రెడ్డు మరియు పండ్ల కార్యక్రమం, నిస్సి అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి వల్ల సమాజంలో ఎంతమంది స్ఫూర్తి పొందారని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా ఆయనని స్ఫూర్తిగా తీసుకొని, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందించాల్సిన విషయం. ప్రతి ఒక్కరూ కూడా సమాజం పట్ల, సొసైటీ పట్ల బాధ్యత ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క నంద్యాలలో కానీ అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సొసైటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. మన సొసైటీని మన సొంత ఇంటి మాదిరిగా భావించి ప్రతి ఒక్కరం కూడా దానికోసం పాటుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మా మధ్యన లేనందుకు చాలా బాధతో ఖచ్చితంగా ఆయనని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఆయన పేరు మారుమోగేలాగా, ఆయన పేరు మరింత వ్యాప్తి చెందేలాగా మేమందరం కూడా ప్రయత్నిస్తామని, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం మద్దతుగా ఉంటామని చెప్పేసి, అండగా నిలుస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని మరోసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టుకుంటామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటాం.